హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు వచ్చేసరికి వెన్స్డే అనమాట. వెన్స్డే ఈవినింగ్ 5:15 అలా అవుతుంది. సో వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో బయటకు వచ్చి మీ అందరికీ చూపిస్తాను కదా ఎప్పుడు వెదర్ ఎలా ఉందో, సో అందుకని ఈరోజు చూపిస్తున్నాను. చాలా చల్లగా ఉందండి, వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో చాలా చాలా కూల్గా ఉందన్నమాట. సో అది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేష్మా తెలుగు ఛానల్ ఇన్ జపాన్. అండ్ ఈరోజు వచ్చేసరికి వెన్స్డే అనమాట. వెన్స్డే ఈవినింగ్ 5:30 అవుతుంది. సో సహస్ర ఏమో పార్క్ వెళ్ళింది, నేనేమో సాయిని చూస్తూ ఉన్నా. సాయిని కూడా బయటకు తీసుకువెళ్ళమన్నాడు, బట్ చాలా చల్లగా ఉందండి. వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టుంది, మీరు నమ్ముతారు నమ్మరు. సాయికి సాక్స్లు వేశాను, నేను కూడా కాళ్ళకి సాక్స్లు వేసుకున్నాను. ఫ్లోర్ మీద కాలు పెట్టలేకపోతున్నాను అనమాట, అంత చల్లగా ఉంది. సో 2 వీడియోస్ నుంచి మీకు నేను సాయిని చూపించలేదు కదా, సో అందుకనే ఇప్పుడు సాయిని చూపిద్దామని తీసుకొచ్చాను. ఒక్కసారి హాయ్ చెప్పే సాయి. హాయ్, మిస్ అవుతున్నారు నాన్న అందరూ నిన్ను. 2 వీడియోస్ నుంచి చూపించలేదు కదా అందుకు. అవును కదా, హాయ్ చెప్పు. వెరీ గుడ్. అయితే ఇప్పుడు చల్లగా ఉంది కదా, టీ పెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట నా కోసం అండ్ సాయి కోసం. అని స్వీట్ పొటాటోస్ కుక్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే ప్రెషర్ కుక్కర్ పెడదాం అనుకుంటున్నాను. స్వీట్ పొటాటోస్ అంటే సాయికి ఇష్టమేనా? ఇష్టమేనా సాయి? చూసారా, తింటావా? తింటావా? గట్టిగా చెప్పాలి, తింటావా? ఓకే, సిగ్గుపడుతున్నాడండి సాయి. ఓకే, అయితే సాయి నువ్వు ఇక్కడే కూర్చో, మనము అందులోప స్వీట్ పొటాటోస్ కుక్ చేసేసుకుని నెక్స్ట్ ఏం చేద్దాం? కూర్చో అలాగా. సిగ్గెందుకు పడుతుందా? అయ్యో, ఇక్కడ కూర్చుంటే చూసారా ట్యాప్ ఆన్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే ప్యాన్ ఉంది, సో ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. అంటే డీప్ ఫ్రైయింగ్కి ఆ ప్యాన్ యూస్ చేస్తానండి, అంత డార్క్గా ఉందన్నమాట. సో ఇప్పుడు నా కోసం టీ పెట్టేసుకుంటాను. అవును కదా సాయి, సాయి కోసం ఏం చేస్తాం మనం? స్వీట్ పొటాటోస్. సరే అయితే టీ పెట్టేసుకున్నారండి. సో సాయి కోసం అని చెప్పి ఇంకా నేను ప్రెషర్ కుక్కర్లో స్వీట్ పొటాటోస్ బాగా వాష్ చేసేసుకుని కొంచెం సాల్ట్ వేసి ఒక 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకున్నానండి. అండ్ అంతలో చూసారా సాయి అప్పుడే గట్టు మీద నుంచి కిందకు దిగిపోయాడు, ఒక్క నిమిషం కూడా ఒక చోట ఉండడు. సో దిగిపోయి ఇంకా స్టవ్ దగ్గరికి వచ్చేస్తుంది. యాక్చువల్గా స్టవ్కి ఏంటంటే చైల్డ్ లాక్ ఉంటుంది, సో ప్రాబ్లం లేదనమాట. మీరు సాయి ఏంటి స్టవ్ పట్టుకుంటున్నాడు అని టెన్షన్ పడద్దు. అండ్ ఇప్పుడు నా కోసం అని చెప్పి త్వర త్వరగా టీ చేసేసుకుంటున్నాను. ఆ టీ ఏంటంటే మీకు షేర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే అందరూ ఒకేలా పెడతారు కదా. నేను కొంచెం జింజర్ కూడా గ్రేట్ చేసి వేసుకుంటాను టీలో. సో నేనేంటంటే రెగ్యులర్గా టీ అయితే తాగను, ఈరోజు చాలా చల్లగా ఉందని చెప్పి పెద్ద టీ తాగుతున్నాను అంతే. నా టీ చూసారు కదా రెడీ అయిపోయింది, సో ఇప్పుడు ఇంకా టీ తాగేస్తాను. చూస్తున్నారు కదా సాయి ఏం చేస్తున్నాడో, చూద్దాం పడండి. నేను కిచెన్లోంచి హాల్లోకి వచ్చినప్పటికీ చూస్తున్నారు కదా టీవీ చూస్తాడు చాలా సీరియస్గా. ఎన్నిసార్లు చెప్తున్నా అంతే, ఆ టీవీ దగ్గరకు వెళ్ళే చూస్తాడు. సో మేము చాలాసార్లు చెప్తాము. సో నేను టీ తాగినంతసేపు వాడిని బిజీగా ఉంచాలని చెప్పి వాడికి నేను పొటాటో చిప్స్ ఇచ్చాను. అంటే ఆ పొటాటో చిప్స్ కాదండి, చిన్నపిల్లలకి వేరేగా ఉంటాయి ఇక్కడ చిన్న ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా వెజిటేబుల్స్వి. సో అవి ఇచ్చాను బౌల్లో వేసి, వాడు ఆ తినే బిజీలో ఉన్నాడు అనమాట. నేను ఫాస్ట్గా టీ తాగేస్తున్నాను. నాకు ఇష్టమైన టైం ఇదే. ఆ టీ తాగేటప్పుడు ప్రశాంతంగా ఒక 5 మినిట్స్ అయినా సరే నేను ప్రశాంతంగా కూర్చొని టీ తాగాలి, లేకపోతే కాఫీ తాగాలి అనుకుంటాను. బట్ రోజు అయితే నేను టీ తాగను, కాఫీ అయితే తాగుతూ ఉంటాను, కానీ టీ అయితే ఎవ్రీడే తాగనండి. ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉందని చెప్పి టీ చేసుకున్నా. చూసారు కదా సాయి, చూడండి అసలు ఎంత సిన్సియర్గా చూసేస్తున్నాడో టీవీ. ఈ వ్లాగ్లో మీకు ఎక్కువగా సాయి కనిపిస్తాడు. ఇప్పుడు సాయి కోసం అని చెప్పి నేను స్వీట్ పొటాటోస్ కూడా కంప్లీట్ అయిపోయింది, కుక్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి సాయికి నేను తినిపిస్తుంటే ఎన్ని వేషాలు వేస్తున్నాడు. అది వేడిగా ఉందని ఫస్ట్ తినలేదు, తర్వాత కొంచెం టచ్ చేశాడు, టచ్ చేశాక అది కొంచెం చల్లగా అయిందని చెప్పి వెంటనే తీసుకుని తినేస్తున్నాడు అనమాట చేత్తో. నేను ఫీడ్ చేస్తే ఎక్కువగా తిండు, తనంతా తనే సెల్ఫ్ ఫీడ్ చేసుకుంటాడు ఎక్కువగా. అలా తినటం తనకి ఇష్టము. అండ్ అంతలో సహస్రం వచ్చేసింది హోంవర్క్ చేసుకోవడానికి.
సో హోంవర్క్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎగ్జామ్స్ అయ్యాయి కదా, ఈరోజు ఎక్కువగా హోంవర్క్ ఏం లేదు, మ్యాథ్స్ ఏదో ఇచ్చారు సో మ్యాథ్స్ హోంవర్క్ చేస్తుంది. మధ్య మధ్యలో నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను తనకు అర్థం కాని చోట. సో సహస్ర హోంవర్క్ చేస్తున్నంతసేపు సాయిని బిజీగా ఉంచాలి, లేకపోతే సాయి వెళ్ళి సహస్రాన్ని అస్సలు చదువుకొనివ్వడు, లాగేస్తూ ఉంటాడనమాట. సో సాయిని ఈ విధంగా నేను బిజీగా ఉంచి ఎవ్రీడే ఇలాగే జరుగుతుంది, సాయికి ఏదో ఒకటి ఇచ్చి బొమ్మ అయినా లేకపోతే తినడానికైనా ఇచ్చి సహస్రాన్ని చదివిస్తాను, లేకపోతే సాయి బాగా డిస్టర్బ్ చేసేస్తాడనమాట సహస్రాన్ని. ఇక్కడ చూడండి, నేను సాయికి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి జస్ట్ అప్పుడే కిచెన్లోకి వెళ్ళాను. వెంటనే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిపోయి చూసారా, అన్నీ అర్థమైపోతున్నాయి సాయికి. ఎంతసేపు మమ్మీ ఉన్నంతసేపు గుడ్ బాయ్లా కూర్చుంటాడు. మమ్మీ అటు ఎల్లగానే చూడండి, నేను కూడా ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చూశాను. వెంటనే నేను వస్తున్నాను అనమాట, నేను వస్తుంటే మళ్ళీ వెళ్ళి కూర్చుంటాడు. సో ఏం తెలియనట్టు అన్నీ అర్థమైపోతున్నాయి, చాలా అల్లరైపోయాడు. సో చూడండి అసలు ఎంతలా డిస్టర్బ్ చేస్తాడో. మీకు ఈ వీడియోలో ఎక్కువగా సాయిని చూపించాలనుకున్నాను, ఎందుకంటే సాయి ఆటలు మీరు కూడా ఎంజాయ్ చేస్తారేమో అనిపించింది అందుకని. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను సాయి చేసే పనులకి, నాకు అస్సలు కోపం రాదు, చిరాకు రాదు, అస్సలు విసుగుపోను అనమాట చాలా. ఈవెన్ మా హస్బెండ్ కూడా అంతే, మేము ఎంజాయ్ చేస్తాం ఇద్దరము వాడి అల్లరిని. సో ఈరోజు మీ అందరితో వాడి అల్లరు, వాడు ఏం చేస్తాడో అన్నీ మీకు ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సాయి చూడండి ఇక్కడ, అప్పటి వరకు కెమెరాని అబ్జర్వ్ చేయలేదు, అప్పుడే చూసి ఇంకా దగ్గరకు వచ్చి నవ్వుతున్నాడు మీ అందరినీ చూసి. అవును, సాయి ఫుల్ నేమ్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు కదా, సాయి ఫుల్ నేమ్ ఏంటంటే సాయి కిషన్, కిషన్ అనమాట, సాయి కిషన్. సో బట్ నేనైతే ఇంట్లో సాయి అనే పిలుచుకుంటాను, సో మీ అందరికి కూడా సాయి అనే చెప్తున్నాను. అది నాకు తెలిసి మీ అందరిలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కదా ఈవినింగ్ రొటీన్. మా ఇంట్లో అయితే ఇంతేనండి, రోజు సాయిని నేను ఎంగేజ్ చేసి సహస్రాన్ని చదివిస్తూ ఒకవైపు వెళ్ళి వంట చేస్తూ ఇలా బిజీ అయిపోతుంది అనమాట 9 వరకు. ఇప్పుడే సహస్రకి ఏంటంటే హోంవర్క్ చేయించేశాను, ఇప్పుడు ఇంకా నేను వంటగదిలోకి వచ్చేసాను. టైం వచ్చి 7:00 అవుతుంది, సో డిన్నర్ ప్రిపేర్ చేయాలన్నమాట. మా హస్బెండ్ కూడా కొంచెం రావడానికి లేట్ అవుతుందని చెప్పారు ఆఫీస్ నుంచి, సో అందుకని చెప్పి ఇంకా నేను సింపుల్గా డిన్నర్ ప్రిపేర్ చేసేస్తున్నాను. అంటే మరీ లేటే అవ్వదు, స్టార్ట్ అయ్యారంటే 8:00 రీచ్ అవుతారు, సో అదనమాట. సో ఈరోజు పిల్లలకైతే రైస్ ఉంది, ఆఫ్టర్నూన్ చేసిన పప్పు కూడా ఉంది, సో అది పెట్టేస్తాను మా ఒక్కల కోసమే కాబట్టి. ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను ఉప్పిండి ఉప్మా అనమాట. నాకు తెలిసి మీరు శ్రీకాకుళం అటు సైడ్ వాళ్ళని అయితే మీకు కంపల్సరీ తెలుస్తుంది ఉప్పిండి అంటే. అంటే బియ్యం నూకతో ప్రిపేర్ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా అయిపోతుంది, సింపుల్ రెసిపీ అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు యాక్చువల్గా మన ఇంటి దగ్గర కూడా బియ్యం నూక చేసుకుంటారు కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది బియ్యంని నూకలా చేస్తారు. సో బట్ ఇప్పుడు ఏంటంటే స్టోర్స్లో కూడా అమ్మేస్తున్నారండి బియ్యం నూక. సో లలిత బ్రాండ్ బియ్యం నూక అని ఉంది చూసారు ఇక్కడ, వరి నూక అంటారు దీన్ని, బియ్యం నూక అంటారు, వరి నూక అంటారు. సో నేను తెచ్చుకున్నాను ఇండియా నుంచి వచ్చినప్పుడు, ఇక్కడ మాకు చేసుకోవడానికి అవ్వదు కాబట్టి సో లలిత బ్రాండ్ తెచ్చుకున్నాను. చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇది. సో ఈరోజు దీంతో నేను వర్ణోక ఉప్మా చేయబోతున్నాను, అంటే బియ్యంలోకి ఉప్మా. సో ఎలా చేయాలో చూసేద్దామా మరి, పదండి. ఈ ఉప్మాని యాక్చువల్గా వర్ణోక ఉప్మా అంటారు, బియ్యంలోకి ఉప్మా అంటారు అండ్ ఉప్పిండి అంటారనమాట. సో వీటికి కావాల్సింది ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగుళ్ళు అండ్ జీడిపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అండ్ పెసరపప్పు. పెసరపప్పు ఎక్కువ తీసుకోవాలన్నమాట, సో దాని మెజర్మెంట్ కూడా నేను చెప్తాను. అండ్ ఇంగువ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను చూసారు కదా లలిత బ్రాండ్ వర్ణోక తీసుకున్నాను, అదే బియ్యం నూక. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను, తర్వాత అందులో ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటిపట్లాడాక కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, జీలకర్ర కూడా కొంచెం చిటిపట్లాడాక శనగపప్పు, మినప్పప్పు వేసుకుంటున్నాను. సో శనగపప్పు కూడా కొంచెం వేగిపోవాలి.
శనగపప్పు కూడా కొంచెం వేగిపోయాక ఏంటంటే మనం ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ మనం వర్నూకి తీసుకున్నాం అనుకోండి, దానికి 1/4 కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకోవాలన్నమాట. పెసరపప్పు వల్లే మెయిన్ టేస్ట్ ఆ ఉప్మాకి. సో మీలో మీకు ఎంతమందికి నాకు తెలుసో తెలీదు, మీరు శ్రీకాకుళం అటు సైడ్ వాళ్ళు అయితే మీకు కంపల్సరిగా తెలుస్తుందండి వర్నూక్ ఉప్మా. ఒకవేళ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా చాలామంది, సో అందుకని చెప్పి మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఇది పెసరపప్పు కూడా బాగా పచ్చి స్మెల్ పోయే వరకు బాగా అన్నమాట ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా అది కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలి. తర్వాత నేను వేసుకున్నాను పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు. తర్వాత నేను వేసుకుంటున్నాను వేరుశనగ పలుకులు. నా దగ్గర వేపిన వేరుశనగ పలుకులు ఉన్నాయి డైరెక్ట్గా, అందుకనే అవి వేసేసుకున్నాను. తర్వాత జీడిపప్పు వేసుకున్నాను. సో అవి కూడా బాగా వేగిపోవాలన్నమాట. పోపులో బాగా వేగితే యాక్చువల్గా కొంతమంది వేరుశనగ పలుకులు జీడిపప్పు స్కిప్ చేయొచ్చు మీకు ఇష్టం లేకపోతే కనుక, మాకైతే ఇష్టం అందుకే వేశాను. అండ్ నేను కొంచెం ఇంగు కూడా వేసుకున్నాను, అది బియ్యం నూక కాబట్టి ఇంగు వేసుకుంటే మనకి బాగా డైజెషన్ అవుతుంది అండ్ ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది, అందుకే ఇంగు వేసుకుంటున్నాను. చూసారు కదా నేను యాక్చువల్గా కొంచెం పోపు దినుసులు ఎక్కువ వేసుకున్నాను, దీనికి పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అందుకని చెప్పి వేసుకున్నాను. మీకు అంతగా నచ్చలేదు అంటే కొంచెం తగ్గించుకోవచ్చు. తర్వాత నేను వేసుకున్నాను కరివేపాకు. కరివేపాకు కూడా బాగా వేగిపోవాలి. చూసారు కదా నేను ఆ కప్పుతో వర్నూక తీసుకుంటున్నాను అనమాట బియ్యం నూక. సో అందుకని చెప్పి 1 కప్ తీసుకున్నాను కాబట్టి దానికి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను 3 కప్స్ కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నానండి, 3.5 కప్స్ వాటర్ అలా వేసుకున్నాను. సో ఇంకొంచెం మెత్తగా వస్తుంది ఉప్మా బాగుంటుందని చెప్పి ఇప్పుడు వేసుకుంటున్నాను సాల్ట్. సో సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి అంతా సేమ్ మన ఉప్మా ప్రాసెస్సే, మనం ఎలా ఉప్మా చేసుకుంటామో అలాగే అన్నమాట. సో అది అండ్ నీళ్ళు కూడా బాగా మరిగిపోవాలి. మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకుంటే అంటే త్వరగా నీళ్ళు మరిగిపోతాయి కదా పప్పులు, అవి కూడా ఉడికిపోయే వరకు పెట్టుకోవాలన్నమాట. ఇదేంటంటే చాలా సింపుల్ రెసిపీ, ఎప్పుడైనా మనము ఉపవాసాలు చేసినప్పుడు ఉల్లి తినము అనుకున్నప్పుడు కూడా ఇది చేసేసుకోవచ్చు అనమాట టిఫిన్ లాగా. అండ్ లైట్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. నిజంగానే నా ఫేవరెట్, నా టిఫిన్స్లో ఇది కూడా ఒక ఫేవరెట్ అనమాట, చాలా బాగుంటుంది. సో చూసారు కదా వాటర్ కూడా మరిగిపోయింది. సో కొంచెం నేను టేస్ట్ చూసేసుకుంటున్నాను ఉప్పు సరిపోయిందా లేదా అని. సో ఉప్పు కొంచెం నాకు తక్కువ అనిపించింది, సో ఇంకొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాను. సో బాగా పప్పు అంతా ఉడికిపోయాక ఇప్పుడు ఏం చేయాలంటే మనం 1 కప్ ఆఫ్ బియ్యం నూక తీసుకున్నాను కదా, ఆ బియ్యం నూక వేసేసుకుంటున్నాను. సో సేమ్ ఇక్కడ నుంచి ఏంటంటే అంత ఉప్మాలాగే, బట్ ఇది బియ్యం నూక కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడకాలి. మన ఉప్మాకి ఏంటంటే త్వరగా ఆపేస్తాం కదా, ఇది అలా ఆపకూడదు. సిమ్లో పెట్టుకుని చాలా స్లోగా కుక్ చేసుకోవాలి, బాగా బియ్యం ఉడకడానికి టైం పడుతుంది కదా అందుకని చెప్పి. సో నేను వేసుకున్నాను 1 కప్ ఆఫ్ బియ్యం నూక, సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. కొంచెం మూత పెట్టి కొంతసేపు ఉడికించుకున్నాక మధ్యలో ఒక్కసారి తీసి కలుపుకున్నానండి, వాటర్ అంతా ఇదైపోయింది. సో దగ్గరికి వచ్చేసింది అనమాట. ఇంకొంతసేపు బాగా ఉడికించుకుంటే ఏంటంటే బాగా కుక్ అయ్యి మెత్తగా అవుతుంది. సో అది మూత పెట్టుకుని కొంతసేపు ఉంచుకున్నాను. అంతలోపు సహస్ర ఏం చేస్తుందో చూసేద్దాం. సహస్ర చూసారు కదా అన్ని కింద పడేసింది, నాకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. తను పడేసింది తన చేతే క్లీన్ చేయిస్తాను, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా ఇల్లు నీట్గా ఉంచాలి అండ్ ఆ మదర్కి హెల్ప్ చేయాలి అనేది. నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అండి, బాయ్స్కి కూడా తెలియాలి, ఎందుకంటే ఈక్వల్గా అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్గా చేయాలి అని నేను అనుకుంటాను. ఒక్క డ్యూటీ అమ్మాయిలదే కాదు అబ్బాయిలది కూడా. సో మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్టయితే కనుక వాళ్ళకు కూడా మీరు ఇలాగే చేయిస్తున్నారు అనుకుంటాను. ఒకవేళ చేయించకపోతే చేయించండి, చూడండి సాయి ఆ టీవీ ఎన్నిసార్లు చెప్పినా దగ్గరగా వెళ్ళే చూస్తాడు. అండ్ ఇప్పుడు చూసారు కదా నా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. సో ఒక్కసారి బాగా కలిపేసుకుంటున్నాను, మెత్తగా బాగా చాలా బాగా కుక్ అయింది. నేనేంటంటే కొంచెం పప్పులు అవి ఎక్కువ వేయటం వల్ల బాగా తెలుస్తున్నాయి పప్పులు, మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు, ఇట్స్ యువర్ విష్ అనమాట. అంతలోప మా హస్బెండ్ కూడా వచ్చేసారు, ఉప్మా అయింది మా హస్బెండ్ వచ్చేసారు. సో తనకి కొంచెం స్నాక్స్ పెట్టాను.
చూసారు కదా మా హస్బెండ్ వచ్చేసారు, చూడండి మాస్క్ పెట్టుకున్నారు, బయట అంతా చల్లగా ఉంది అండ్ ఇన్ఫ్లుయెన్జా ఒకటి ఉందన్నమాట. సో అందుకనే ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళొస్తారు కాబట్టి మాస్క్ పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఇన్ఫ్లుయెన్జా అటాక్ అవ్వకుండా, ఇన్ఫ్లుయెన్జా అనేది జస్ట్ వైరల్ ఫీవర్ అండి అంతే. మీ అందరితో మాట్లాడేద్దాము, బాయ్ చెప్పేద్దాము అని వచ్చామన్నమాట మేమిద్దరం. సో ఇంకా పిల్లలకి తినిపించాలి, తర్వాత ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి మేము కూడా పడుకునిపోవడమే అంతే అనమాట. అండ్ వీడియోని క్లోజ్ చేసే ముందు మీ అందరితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మొన్న మీకు యూట్యూబ్ జర్నీ వీడియో పెట్టాను కదా, దాంట్లో కొంతమంది కామెంట్ సెక్షన్లో అడిగారనమాట. అదేంటంటే నా ఫస్ట్ వీడియో, నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో అండ్ ఉగాది సెలబ్రేషన్స్లో నేను యాంకర్గా పార్టిసిపేట్ చేశానని చెప్పాను కదా, సో అది కూడా లింక్ షేర్ చేయమని అడిగారు. సో ఆ రోజు నాకు షేర్ చేయడం అవ్వలేదు కామెంట్ సెక్షన్లో. సో ఈరోజు వీడియో అయిపోగానే ఎండ్ స్క్రీన్లో అవి పెడతాను. సో ఒకసారి అవి చూసేయండి, అవి చూసాక మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, బాయ్. ఈరోజు సహస్ర ఎందుకు వెయిట్ చేస్తుందా అనుకుంటున్నారా? ఈరోజు మీ అందరికీ స్పెషల్గా సహస్ర బాయ్ చెప్పబోతుంది. సో చూసేద్దామా ఎలా చెప్తుందో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.